తమ మాట వింటే స్నేహహస్తం అందిస్తాం తమ మాట వినకుంటే మొండి చెయ్యి చూపుతాం ప్రస్తుతం కేంద్రం తీరు ఇది ఏపీకే కాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదే తరహాలో రాజకీయం నేర్పుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యంగా పదమూడు రాష్ట్రాల్లో మోదీ చెప్పిందే వింటారు ముఖ్యమంత్రులు అందరితో పోలిస్తే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు తీరువేరు తెలంగాణపై ఆరోపణలు లేవు కానీ కేవలం పిరాయింపులు అనే అపవాదు మాత్రమే కేసీఆర్ కు వేలెత్తి చూపే అంశం కానీ ఏపీలో అలా కాదు అవినీతి అక్రమాల ఆరోపణలతో అనేక కేసులు కూడా నమోదయ్యాయి దీంతో ఎటు కాకుండా అడ్డంగా ఇరుకుంది ఏపీ సర్కార్ సీఎం చంద్రబాబుపై వైసీపీ కూడా కేసులను ఏకంగా సుప్రీం కోర్టుకు తీసుకువెళ్తోంది అంటే దాన్ని బట్టి ఎంత బలమైన కేసులో అర్థం చేసుకోవచ్చు ఇక బీహార్ లో ఎన్డీఏతో కలవకుండా ఏకపక్షంగా ఉన్నారు సీఎం నితీష్ కుమార్ కానీ శ్రీజన్ స్కాండల్ కేసులో సిబిఐ దాదాపు పది కేసులు పెట్టింది దీంతో ఎటూ పాలుపోక ఎన్డీఏలో చేరారు నితీష్ ఈ కేసు విషయం ఏమైందని ఆర్జేడీ ప్రశ్నిస్తుంటే మాత్రం ఒక్కరు కూడా మాట్లాడే సాహసం చేయడం లేదు ఇక తమిళ తమిళనాడులో మోదీ వేసిన ఎత్తుగడకు చిన్నమ్మ జైలుకు వెళ్లారు దినకరన్ తెర వెనుక రాజకీయాలు చేసుకుంటున్నారు ఈపీఎస్ ఓపీఎస్ కలిసి సరికొత్త రాజకీయాలని తమిళనాడులో నడుపుతున్నాయి ఇక ఏపీ విషయానికి వస్తే అమరావతి రాజధాని అంశం పోలవరం పట్టిసీమ కాల్మనీ అధికారులపై దాడులు ఓటుకు నోటు నలభై లక్షల కోట్ల పెట్టుబడులు అనే ప్రగల్భాలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఫిరాయింపులు విశాఖ భూకుంభకోణం మన్యల్లో మైనింగ్ బాగోతాలు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ లొసుగులు ఫిరాయింపులకు మంత్రి పదవులు రాయలసీమలో ప్రాజెక్టుల విషయంలో కాంట్రాక్టులు రెండు పద్నాలుగు హామీలు పుష్కరాల ప్రమాదంపై విచారణ సదావర్తి భూముల వ్యవహారం టీడీపీ నేతలపై కోర్టు కేసులు కొట్టివేయడం నంద్యాల ఉప ఎన్నికలో సర్కారు చేసిన ఘనాపాటి కార్యాలు తెలుగుదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు వేత్తలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడం వీటిలో ఏదో ఒక దానిపై కేంద్రం దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిన వితౌట్ కమిటీతో కేసు నమోదు చేస్తారు ఇక దూకుడుకు బాబు అయిన బృందాలు తట్టుకోలేవు గతంలోలా తమ దగ్గర సిబ్బంది లేరు అని సాకులు చెప్పే పరిస్థితుల్లో ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థలు లేదు బీ రెడీ అనేది మోదీ తాజాగా ఏపీకి ఇస్తున్న హెచ్చరికగా కనిపిస్తోంది దీనికి ప్రధాన కారణం ఏపీ నుంచి సుప్రీంకోర్టుకు వెళుతున్న కేసుల సంఖ్య బాగా పెరుగుతోంది అందుకే బాబుపై మోదీ టార్గెట్ పెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి